Hello, welcome back to our channel, Planet of Physics. My name is Suresh. Welcome to study potentials and capacitors series. In this lecture, continuous charged bodies and electric potential. In the previous class, we have an infinite charged rod or a uniform charged rod yoka potential. We have a ring. A ring potential based on a disk potential. So, this class, sphere one produce inattu potential anedha manu kanukundam. So ikkada manaku oka sphere anedi icharu, deeni oka radius vachinaka r, deeni oka surface meeda manu positive charge anedi ichchadam jarigindi. So ee surface meeda unnatundi charge vana ee surrounding chuttu kodi avutundante electric field produce avutundi. Ee electric field lo oka point teesukunnam manu p anatundi point, ee point daggara unnatundi electric field intensity e equal to manu atla rasam manu 4 pi epsilon naught q by, ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ టోటల్ ఛార్జ్ q by, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి డిస్టెన్స్ ఎట్లా రాస్తాం మనం r గా రాస్తాం. సో r స్క్వేర్. సో ఇదేంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ద పాయింట్ p. సో ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ మనం కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి ఒక పాయింట్ ఛార్జ్ q నాట్ అనేటువంటి టెస్ట్ ఛార్జ్ని తీసుకుని p లో పాయింట్ దగ్గర తీసుకురావడం కోసం చేసేటువంటి వర్క్ డన్ మనం కనుక్కుంటాం. సో అయితే ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే, సింపుల్గా మనకి ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పొటెన్షియల్కి మనకి ఈక్వల్గా వస్తుంది. సో ఈ ఇచ్చేటువంటి టెస్ట్ ఛార్జ్కి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్డ్ బాడీ స్పియర్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఒక పాయింట్ ఛార్జ్లుగా బిహేవ్ చేస్తుంది. సో సేమ్ అదేవిధంగా మనం ప్రీవియస్ మనం ఏదైతే ఒక పాయింట్ ఛార్జ్ వల్ల మనం పొటెన్షియల్ కనుక్కున్నామో సేమ్ అదేవిధంగా వస్తుంది మనకి v ఈక్వల్ టు 1/4π0 క్యూ బై r అనేది వస్తుంది. ఈ క్యూ అనేది ఏంటంటే ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్కి సమానం. ఓకే, ఇన్ కేస్ కనుక ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ మీద మనం పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో మనకు కావాలి అని అంటే కనుక మనం ఈ పాయింట్ దగ్గర నుంచి సెంటర్ నుంచి ఈ పాయింట్ దగ్గరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఆర్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది స్పియర్ యొక్క రేడియస్కి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్లో స్మాల్ ఆర్ ప్లేస్లో మనం స్పియర్ యొక్క రేడియస్ మనం ఆర్ రాసినట్టు సేమ్ క్యూ బై 4π0 ఆర్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇదేంటి జస్ట్ సర్ఫేస్ మీద ఇది వచ్చరికినేమో అవుట్ సైడ్ స్పీర్ ఒక అవుట్ సైడ్ ఒక పాయింట్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్కి ఫార్ములా అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక నాన్ కండక్టింగ్ ఇదేంటి కండక్టింగ్ స్పీర్. సో కండక్టింగ్ స్పీర్ కాబట్టి ఈ ఛార్జ్ అనేది ఎక్కడ ఉంటుంది, జస్ట్ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ కనుక నాన్ కండక్టింగ్ స్పీర్ మనం తీసుకున్నట్టయితే ఈ నాన్ కండక్టింగ్ స్పీర్కి వచ్చరికి టోటల్ బాడీ మొత్తం మీద కూడా సర్ఫేస్ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక నాన్ కండక్టింగ్ స్పియర్ మనం తీసుకున్నట్టయితే దీనికి మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామనుకో, ఇది టోటల్ లోపల బాడీ లోపల మొత్తం కూడా ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్పియర్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పొటెన్షియల్ మనం ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం అవుట్ సైడ్ కనుక్కున్నట్టయితే ఇది ఏ విధంగా అయితే అంటే అక్కడ మనకి నాన్ కండక్టింగ్ కండక్టింగ్ స్పియర్ ఏదైతే మనం తీసుకున్నామో దానివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పొటెన్షియల్ మనకి ఈక్వల్గా వస్తుంది. సేమ్ చూడండి, ఈ మొత్తం కూడా ఎట్లా మనకు అనిపిస్తుంది, ఒక పాయింట్ ఛార్జర్ మనం తీసుకోవచ్చు, దీని యొక్క రేడియస్ ఎంత గ్యాప్ కారు, ఈ యొక్క సెంటర్ నుంచి పి పాయింట్ ఎంత దూరంలో ఉంది, స్మాల్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ పి పాయింట్ దగ్గరికి మనం ఏదైనా ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి ఒక ఛార్జ్ని తీసుకురావాలి. ఎలాంటి ఛార్జ్, టెస్ట్ ఛార్జ్ తీసుకురావాలి. తీసుకోవడం కోసం మనం చేస్తాం కొంతవరకు మనం చేస్తాం. సో ఈ వచ్చేటువంటి ఈ టెస్ట్ ఛార్జ్కి ఈ నాన్ కండక్టింగ్ స్పీర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఒక పాయింట్ ఛార్జ్లుగా కనిపిస్తుంది. సో వచ్చేటికి మనకి ఈ పీ పాయింట్ దగ్గర ఈ నాన్ కండక్టింగ్ స్పీర్ యొక్క పొటెన్షియల్ మనకి కనుక్కోవడం కోసం డివివి బై డిఆర్ ఈక్వల్ టు మైనస్ ఈ అవుట్ సైడ్ అనమాట, బయట పీ పాయింట్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ అనమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది. సో మనకి డివి కనుక్కోవాలంటే డివి ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, డిఆర్ని మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఈడిఆర్ అవుతుంది. సో ఇదేంటి జస్ట్ ఒక స్మాల్ ఛార్జ్, ఈ స్పీర్ మొత్తం మీద నాన్ కండక్టింగ్ స్పీర్ మీద మొత్తం మీద ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది కదా. సో దాంట్లో మనం ఏం చేస్తాం, ఒక స్మాల్ అమౌంట్ ఛార్జ్ తీసుకున్నాం, డిక్యూ ఛార్జ్ తీసుకున్నాం. సో దీని యొక్క వాల్యూమ్ ఎంత, డివి వాల్యూమ్లో మనకు స్మాల్ డిక్యూ ఛార్జ్ తీసుకున్నాం. ఈ డిక్యూ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పొటెన్షియల్ అనమాట డివి అనేది. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన టోటల్ స్పీర్ వల్ల ప్రొడ్యూస్ అయిన పొటెన్షియల్ కావాలి అని అంటే ఇలాంటి డివి వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పొటెన్షియల్ డివిలన్నింటిని కూడా మనం యాడ్ చేయాలి. యాడ్ చేయటం మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేట్ ఎక్కడ నుంచి తెస్తున్నాం మనం, టెస్ట్ ఛార్జ్ని ఇన్ఫినిట్ నుంచి, ఎక్కడ దాకా తెస్తున్నాం మనం, ఆర్ అనే డిస్టెన్స్ దాకా తెస్తున్నాం మనం. సో ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ పి, మన ప్రీవియస్ లెసన్లో మనం నేర్చుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ పి డ్యూ టు నాన్ కండక్టింగ్ స్పియర్ బై గాస్ లా మీద మనం పెంచి చేసాం మనం. సో అదేవిధంగా మనం ఈ ఫార్ములాని డైరెక్ట్ ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చి మనకి 1/4π0 క్యూ అనేది ఏంటి కాన్స్టెంట్. సో 1/4π0 అంటే 9×10^10 క్యూ అంటే ఏంటి స్పీర్ మొత్తం మీద ఉన్నటువంటి ఛార్జ్. సో ఈ కాన్స్టెంట్స్ బయట తీసుకొచ్చాను. ఇంకా అప్పుడు ఏం మిగుతుంది, ఇంకా ఇంటిగ్రల్ ఈ మొత్తం బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకే ఉంటుంది 1/r² ఇక్కడ డిఆర్ ఉంటుంది. సో ఇంటిగ్రల్ 1/r² అంటే మనం రసం ఇందాక పాయింట్ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పొటెన్షియల్ మనం కనుక్కున్నప్పుడు 1
బై ఆర్ స్క్వేర్ అనేది మనకి ఎట్లా రాసాం, మైనస్ వన్ బై ఆర్గా రాసాం మనం. సో వన్ బై ఆర్ ఇక్కడ లిమిట్స్ ఉంటాయి కదా, ఇన్ఫినిటీ టు ఆర్, ఇన్ఫినిటీ టు ఆర్. సో ఇక్కడ ఇది వేరియబుల్ అనమాట, ఆర్ అనేది వేరియబుల్. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, మారిపోతూ ఉంటుంది, ఇది వేరియబుల్. సో ఈ వేరియబుల్లో మనం ఏం చేస్తాం, లిమిట్స్ మనం అప్లై చేసుకోవాలి. సో అప్పర్ లిమిట్ ఏంటిది, ఆరు. ఆర్ అన్న పాయింట్ తెలియజేస్తుంది ఎక్కడ నుంచి, ఇన్ఫినిటీ నుంచి ఆర్ పాయింట్ దాకా తెస్తున్నాం మనం. సో అప్పర్ లిమిట్ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి, వేరియబుల్ అప్పర్ లిమిట్ ఆర్ అనేది రాస్తాం మనం, వన్ బై ఆర్ ఉంటుంది. తర్వాత మైనస్ వన్ బై ఇన్ఫినిటీ, వన్ బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఏంటి, జీరో కదా. సో వన్ బై జీరో తీసి మనం తీసుకోవడం పెట్టి ఇంకేముంటుంది ఇక్కడ, వన్ బై ఫోర్ పైప్స్ ఉన్నట్టు క్యూ అనేది కాన్స్టెంట్ మన దగ్గర తెచ్చాం మనం. తర్వాత ఇంటిగ్రల్ వన్ బై ఆర్ స్క్వేర్ తీసుకుని అంటే వన్ బై ఆర్ లిమిట్స్ అప్లై చేస్తాం. సో ఆర్ అనేది ఉంటుంది. సో ఇదంటే ఈ దశలకి ఏంటి, ఇక్కడ మనకి అవుట్ సైడ్ ద స్పేర్ వచ్చినాయి, నాన్ కండక్టింగ్ స్పీడ్ అవుట్ సైడ్ వచ్చేలాగే. ఇన్ కేస్ కనుక మనకి ఈ సర్ఫేస్ మీద వచ్చేలాగే, ఈ సర్ఫేస్ మీద మనం తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే, జస్ట్ ఈ సర్ఫేస్ మీద కాబట్టి మనం ఈ రేట్ ఆర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సెంటర్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి ఆర్ అని అవుతుంది. ఈ ఆర్ అనేది స్పీడ్ యొక్క రేడియస్కి సమానంగా, కాబట్టి ఈ ఆర్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, క్యాలిక్యులర్ మనం రాసుకుంటే సింపుల్గా మనకి వచ్చేస్తుంది. సో సర్ఫేస్ ఆఫ్ ద స్పీర్ నాన్ కండక్టింగ్ స్పీర్ మీద ఎంత వస్తుంది, వన్ బై ఫోర్ పైప్స్ నాన్ కే బై ఆర్. సో ఇంతవరకు కూడా జస్ట్ వచ్చేలాగా మనకి ఏమవుతుంది అంటే, కండక్టింగ్ స్పీర్ నాన్ కండక్టింగ్ స్పీర్ రెండు ఒకే విధంగా వస్తుంది అక్కడ ఇంతవరకు కూడా. సో రెండింటికి కూడా ఏమవుతుంది అంటే, ఇన్ఫినిటీ డిస్టెన్సెస్ నుంచి వచ్చేటువంటి ఛార్జ్కి ఈ నాన్ కండక్టింగ్ కానీ కండక్టింగ్ కానీ జస్ట్ ఒక పాయింట్ ఛార్జ్ లెక్క బిహేవ్ చేస్తుంది. సో ఇంతవరకు ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చేలాగా ఏమవుతుంది అంటే, ఇన్సైడ్ ద స్పీర్కి వెళ్ళి వచ్చేలాగా మనకి ఏమవుతుంది అంటే, ఇన్సైడ్ ద స్పీర్ వచ్చినట్టే ఈ నాన్ కండక్టింగ్ స్పీర్ ఏదైతే కండక్టింగ్ స్పీర్ ఏదైతే ఉందో, కండక్టింగ్ స్పీర్లో ఇన్సైడ్ మనం ఏదైనా ఒక పాయింట్ ఛార్జ్ పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో మనం కనుక్కోవాలి. ఓకేనా? సో వచ్చినాకి మనకి ఏమవుతుంది, ఈ కండక్టింగ్ స్పీర్లో వచ్చినాకి ఏమవుతుంది, ఛార్జ్ అనేది ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది, సర్ఫేస్ మీద ఉంటుంది, సర్ఫేస్ మీద ఉంటుంది, లోపల ఎలాంటి ఛార్జ్ ఉండదు. కాబట్టి మనకి లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో మన ప్రీవియస్ లెసన్లో మనం వచ్చి నేర్చుకున్నది, ఈ కండక్టింగ్ స్పీర్ ఒక సర్ఫేస్ లోపల ఇన్సైడ్ వచ్చేలాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, లోపల ఛార్జ్ అనేది అన్ని మనం ఫ్రీగా మూవ్ చేయొచ్చు. ఆ ఛార్జ్ని మూవ్ చేయడానికి మనం ఎలాంటి వర్క్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. సో ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో వర్క్ చేయలేదు కాబట్టి అక్కడ పొటెన్షియల్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో పొటెన్షియల్ జీరో అయింది అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఆ పాయింట్ పొటెన్షియల్ డిఫరెన్స్ వర్క్ జీరో అయిపోయింది, వర్కనే జీరో అయింది. వర్క్ ఎందుకు జీరో అయిపోయింది, లోపల ఒక ఛార్జ్ నుంచి ఇంకొక పాయింట్, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం రావట్లేదు. అంటే ఛార్జ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. సో వర్క్ అనేది లేదు కాబట్టి పొటెన్షియల్ అనేది అక్కడ ఏమవుతుందంటే సేమ్గా ఉంటుంది, ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అనుకున్నాం, V1 అనుకుందాం. ఇక్కడ పొటెన్షియల్ అనుకుందాం అనుకున్నాము, V1 అనుకుందాము. సో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే V1 మైనస్ V1 ఈక్వల్ టు ఏమవుతుంది, జీరో. పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అయింది, అంటే వర్క్ డన్ అనేది జీరో అయింది. సో వర్క్ అనేది జీరో అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుంది లోపల, ప్రతి పాయింట్ దగ్గర కూడా పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి మనకి సర్ఫేస్ మీద ఏదైతే పొటెన్షియల్ ఉందో అదే పొటెన్షియల్ అనేది లోపల కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీరు, కండక్టింగ్ నాన్ కండక్టింగ్ స్పీర్కి వచ్చేలా, కండక్టింగ్ స్పీర్కి వచ్చేలాకి సర్ఫేస్ లోపల, స్పియర్ లోపల పొటెన్షియల్ అనేది ఉంటుంది, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవుతుంది కానీ పొటెన్షియల్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక నాన్ కండక్టింగ్ స్పీర్కి వచ్చేలాకి ఏమవుతుంది అంటే, మనకి మనం లోపల ఒక పాయింట్ అనేది అని తీసుకున్నాం, లోపల ఒక పాయింట్ ఛార్జర్ ఎట్లా ఉంది, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి ఛార్జ్ అనేది మారిపో, ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వర్క్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో వర్క్ ఎగ్జిస్ట్ అయిందంటే పొటెన్షియల్ అనేది కూడా ఏమవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం గాస్లో ఉపయోగించి ఎట్లా అనుకున్నాం, మనం 1/4πε² Q/r³. ఆర్ అనేది ఏంటి, క్యాపిటల్ ఆర్ అనేది ఏంటి, స్పీర్ యొక్క నాన్ కండక్టింగ్ స్పీర్ యొక్క రేడియస్. సో ఆర్ అనేది ఏంటి, మనం ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోనుకున్నామో ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి దూరం, సెంటర్ నుంచి ఆ పాయింట్ దగ్గర ఉన్న దూరం అనమాట. ఓకేనా? సో ఇక్కడ DV/dr ఈక్వల్ టు మైనస్ ఈ. సో డివి ఈక్వల్ టు అవుతుంది మైనస్ ఈడిఆర్ అనమాట. డిఆర్ అనేది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇకపోతే ఈ డివి అనేది ఏంటి, ఈ మనం తీసుకున్నటువంటి స్మాల్ ఎలిమెంట్లతో ఉన్నటువంటి పొటెన్షియల్ అది డివి అనేది. టోటల్ స్పీర్ వల్ల ప్రొడ్యూస్ అయిన పొటెన్షియల్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఎక్కడ నుంచి, విఎస్ నుంచి ఎక్కడ దాకా, వీ దాకా ఎక్కడ నుంచి వస్తున్నాం మనం, సర్ఫేస్ నుంచి ఎక్కడదాకా వస్తున్నాం, పీ పాయింట్ దగ్గరికి. ఈ డిస్టెన్స్ అనమాట మనకు కావాల్సింది, ఇక్కడ సర్ఫేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాం మనం. సో సర్ఫేస్ నుంచి ఎక్కడికి వస్తున్నాం, వి అనేటువంటి పాయింట్ దగ్గర. డివి ఈక్వల్ టు -1/4πε² అనేది కాన్స్టెంట్, క్యూ బై ఆర్ అనేది క్యూ కూడా కాన్స్టెంట్. క్యూ అనేది ఏంటి, నాన్ కండక్టింగ్ స్పీర్ అనడం టోటల్ ఛార్జ్, ఆర్ అనేది ఏంటి, నాన్ కండక్టింగ్ స్పీర్ యొక్క రేడియస్. సో ఇవన్నీ కాన్స్టెంట్స్ బయట తెచ్చు. ఇంకెవరు ఉంటారు, ఆర్ డిఆర్ ఉంటుంది. సో ఆర్ ఆర్ అనేది ఏంటి, రేడియస్. నువ్వు తీసుకున్నటువంటి డిస్టెన్స్ మారుతుంది, ఫస్ట్ ఇక్కడ ఉండే డిస్టెన్స్, తర్వాత ఇక్కడికి వచ్చాం, ఈ డిస్టెన్స్ మారిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను, ఈ డిస్టెన్స్ మారిపోయింది. సో ఆర్ అనేది ఏంటి, వేరియబుల్ అనమాట. సో ఆర్ వేరియబుల్. ఎక్కడ నుంచి లిమిట్స్ ఏంటి, ఆర్ నుంచి, క్యాపిటల్ ఆర్ నుంచి, ఈ రేడియస్ నుంచి ఎక్కడ దాకా వస్తున్నాం, ఈ రేడియస్ దాకా, ఈ రేడియస్ నుంచి ఈ రేడియస్ దాకా.
సో ఇది ఆర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, ఇది తగ్గిపోతుంది కదా, అందుకని ఆర్ అనేది వేరియబుల్. ఎక్కడ నుంచి ఓవర్ నాన్ కండక్టివ్ స్పేర్ రేడియస్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్కి వస్తున్నాం. సో ఇంటిగ్రల్ డివి అంటే వి, వీలో లోయర్ లిమిట్ విఎస్, అప్పర్ సప్లై చేసాం అప్పర్ లిమిట్ వి. సో అప్పర్ లిమిట్ రాయాలి, తర్వాత మైనస్ రాయాలి, తర్వాత వి రాయాలి, తర్వాత మైనస్ 1/4 టీ బై ఆర్ క్యూబ్ అంత రాసామా. ఇంటిగ్రల్ ఆర్ అంటే ఏంటి, ఆర్ స్క్వేర్ బై టూ, ఇంటిగ్రల్ ఆర్ డిఆర్ అని అంటే ఇంటిగ్రల్ ఆర్ డిఆర్ అంటే అదిపోతుంది ఆర్ పవర్ 1+1/1. సో ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఆర్ స్క్వేర్ బై 2 లిమిట్స్ అంటే ఆర్ టు ఆర్. సో ఇది ఆల్రెడీ విఎస్ అంటే ఏం తెలుసు మనకి, సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉందో ఆల్రెడీ మనకి ఇక్కడ తెలిసిపోయింది, 1/4 క్యూబ్ ఆర్. సో విఎస్ ప్లేస్ ఏం చేస్తాను అంటే నేను ఇది రాస్తాను డైరెక్ట్, ఇది రాసి వి ఇక్కడ ఉంచుకొని విఎస్ ఉంది కదా దీన్ని ఏం చేస్తాను అంటే క్లాస్ మల్టిప్లికేషన్ ఆర్లో పంపించాను, ఈక్వల్ టు ఆర్లో పంపించాను. సో దీంట్లో ఆల్రెడీ 1/4 క్యూ బై ఆర్ క్యూబ్ ఉంది, దీంట్లో కూడా 1/4 క్యూ బై ఆర్ ఉంది. సో దీంట్లో ఈ వాల్యూ ఉంది, దీంట్లో ఈ వాల్యూ ఉంది, రెండింటిలో కామన్ ఉంది కాబట్టి ముందు బాగా తీసాను 1/4 క్యూ బై ఆర్ అని తీసుకురాశాను. సో దీంట్లో వచ్చి మనకి 3/2 - 1/2 ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఉంటుంది, లిమిట్ సప్లై చేసాము ఒకేసారి డైరెక్ట్గా మనం అప్లై చేసి సప్లై చేసాము. సో దీంట్లో వచ్చి 1/4 క్యూ బై ఆర్ ఉంది చేస్తాను, 1/4 క్యూ బై ఆర్ ఉంది చేస్తాను, ఇదేంటి విఎస్ అనమాట. తర్వాత దీంట్లో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, 2 మనం బయట తీసుకోవాలి, విఎస్ బై 2 ఈక్వల్ టు విఎస్ బై 2 ఇంటూ 3 - r² / r². సో ఇన్ కేసు ఇదేంటి, ఎంత వచ్చి ఏంటి లోపల నాన్ కండక్టింగ్ స్పియర్ లోపల ఉన్నటువంటి పొటెన్షియల్ అనమాట. ఇన్ కేస్ కనుక మనకి సెంటర్లో మనకు కావాలి అంటే, సెంటర్లో కావాలి అంటే ఈ డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనేది జీరో చేసుకోవాలి. స్మాల్ ఆర్ జీరో చేసుకున్నట్టు ఏమవుతుంది, విఎస్ బై 2 3 ఉంటుంది, విఎస్ బై 2 3 ఉంటుంది. సో ఏముంటుంది 3/2 అంటే ఏంటి 1.5, ఇది ఇక్కడ సర్ఫేస్ లోపల, సర్ఫేస్ లోపల కాబట్టి ఏమవుతుంది అంటే మనకి సెంటర్ దగ్గర మనకి పొటెన్షియల్ అనేది ఏమవుతుందంటే సర్ఫేస్ మీద ఉన్న దానికి 1.5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్.